ప్రోగ్రామ్ ఈ స్పాన్సర్డ్ బై థిల్ సిటీ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ సత్యం భగవంతుని కన్నా గొప్పది అనే సిద్ధాంతాన్ని నమ్ముతుంది ఫోర్ సైడ్స్ టీవీ గత రెండు రోజుల నుంచి అంత రాష్ట్రం మొత్తం హర్ష సాయి గురించి చర్చిస్తోంది ఇక ఈ హర్ష సాయి కేసుకు సంబంధించి ఫోర్ సైడ్స్ టీవీ ప్రప్రథమంగా బ్రేక్ తుడు చేసింది ఈ కేసుకు సంబంధించి ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా ప్రజల ముందు నిరూపిస్తూ వస్తుంది ఇక అంతా హర్ష సాయి హర్ష సాయి హర్ష సాయి ఈ హర్ష సాయి గురించి అంతా మాట్లాడుతున్నారు కానీ ఈ ఇంటర్వ్యూలో మనం మొదటిసారిగా హర్ష సాయి గురించి కాకుండా అతని తండ్రి రాధాకృష్ణ కథయార్ గురించి డిస్కస్ చేద్దాం ఇక ఈరోజు హర్ష సాయి గురించి తన యొక్క పుట్టుపూర్వత్తరాల గురించి తన యొక్క బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ గురించి చర్చించడానికి మనతోటి మన రాష్ట్రంలో బెట్టింగ్ యాప్లకు ఎంతోమంది బలైపోతున్నారు ఎంతోమంది నా జీవితాలను నాశనం చేసుకుంటారంటూ గత కొంత కాలంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ బలైపోతున్నటువంటి యువకులను కాపాడటానికి తన వంతు సాయంగా ఎన్నో ఆటుపోట్లను ఎన్నో వార్నింగ్లను ఎన్నో కేసులను భరిస్తూ తన వంతు తన పోరాటాన్ని ఆపకుండా తాను పోరాడుతూ తన గొంతుకను ప్రజల్లోకి చూపిస్తూ ముందుండి పోరాడుతున్నటువంటి యువ సామ్రాట్ గారు మన స్టూడియోలో ఉన్నారు యువ యువర్ సామ్రాట్ గారు నమస్కారం అండి నమస్తే సార్ సార్ ఇక రాష్ట్రం మొత్తం హర్ష సాయి గురించి మాట్లాడుతుంది హర్ష సాయి హర్ష సాయి అంటున్నారు తప్పించి హర్ష అనే పర్సన్ ఇంత షార్ట్ టర్మ్లో వెలుగులోకి ఎలా వచ్చాడు అతని పైన కేసు పెట్టినటువంటి బాధిత మహిళ తన తండ్రి పేరు రాధాకృష్ణ కతిఆర్ పేరు ఎందుకు పెట్టింది మీరు ఫస్ట్ ఈ ఈ ఈ స్కాండల్ ఎప్పుడైతే బయటికి తీశారో నా ఫస్ట్ డిమాండ్ ఏముండింది అంటే నేను హర్ష సాయి గురించి మాట్లాడను నేను నీ గురించే మాట్లాడుతున్నా రాధాకృష్ణ మిమ్మల్ని గారు అనే అనే హక్కు మీరు కోల్పోయారు ఎందుకో ఈ ఇంటర్వ్యూ మీరు మొత్తం చూస్తే డెఫినెట్గా తెలుస్తుంది సామ్రాట్ గారు రాధాకృష్ణ గారిని గారు అనని మీరు మెన్షన్ అనను అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు రైట్ దీనికి గల కారణం ఏంటి అసలు రాధాకృష్ణ కతియార్ ఎవరు ఒక రాధాకృష్ణ కతియార్ ఎస్కోట కోటలో వాళ్ళకి సొంత ఇల్లున్న ఎస్కోటలో మన ఆదిలక్ష్మి గారిని పెళ్లి చేసుకొని అంటే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆదిలక్ష్మి గారిని పెళ్లి చేసుకొని ఎస్కోటలో స్థిరపడ్డారు అండ్ రాధాకృష్ణ గారి యాక్చువల్ బిజినెస్ వడ్డీ వ్యాపారం ఓకే వ్యాపారం కానీ పోనీ దాని గురించి ఆయన దగ్గర ఏమైనా లైసెన్సెస్ ఉన్నాయా లేవు మనం చూస్తూ ఉంటాం జనరల్గా బ్యాంక్స్ ఒక రూపాయికో రూపాయిన్నర వడ్డీకో ఇస్తారు కానీ ఈ రాధాకృష్ణ పది రూపాయల వడ్డీ అవసరం ఉన్న వాళ్ళు అయితే పదిహేను రూపాయల వడ్డీ రోజుకి పది రూపాయల వడ్డీకి ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అమాయకమైన ఆడపిల్లలు కాల్లు ట్యాప్ చేసి కాల్ రికార్డు చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆఖరికి వాళ్ళని ప్యాకెట్లోకి దింపిన ఒక మనిషి ఎవరన్నా ఉన్నారు అంటే అది రాధాకృష్ణ రాధాకృష్ణ అసలు వడ్డీ వ్యాపారం చేస్తూ చేయడమే కాకుండా అమ్మాయిలను సి రాకెట్లోకి కానీ కాల్ మనీలోకి దింపుతున్నారు అంటున్నారు ఇంత జరుగుతున్నా కూడా రాధాకృష్ణ అనే పర్సన్ ఎవరి అండతోటి ఏ తోటి ఇవన్నీ చేస్తున్నాడు సరే ఇవన్నీ ఇది పక్కన పెడితే అతనికి అతని వల్ల నష్టపోయిన బాధితుల సంఖ్య పెరుగుతుంది తప్పించి ఒక్క కంప్లైంట్ కూడా ఎందుకు రిజిస్టర్ కావట్లేదు కంప్లైంట్ ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు అంటే ఈ రాధాకృష్ణ ఈ రాధాకృష్ణ కతియారని అతనికి బ్లాక్ మెయిల్ అన్నది వెన్నతో పెట్టిన విద్య పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఈ రాధాకృష్ణ గారు కాసింకోట నుంచి ఎస్కోటకు వచ్చంగానే ఈ వడ్డీ వ్యాపారం అన్నది మొదలు పెట్టారు ఈ వడ్డీ వ్యాపారంలో ఈ వడ్డీ వ్యాపారంలో ఎంతో మంది బాధితులు ఒకటి కాదు రెండు కాదు మీకు ఆల్రెడీ ఒక ఆరుగురిని పరిచయం చేశాను నేను ఆల్రెడీ వాళ్ళు ఈ బాధితులు ఇంకా బయటికి రావడానికి ధైర్యంగా లేరు ఎందుకంటే వాళ్ళ మీద చెక్ బౌన్స్ కేసులు వేశారు వాళ్ళని సిక్స్ ర్యాకెట్స్ లోకి దింపాడు ఎన్నో ఇబ్బందులకి ఇది ఆల్రెడీ దింపిన ఈ రాధాకృష్ణ గురించి మాట్లాడాలి అని మాత్రమే నేను ఫోర్ సైజ్ ఇంటర్వ్యూకి రావాల్సి వచ్చింది ఓకే రాధాకృష్ణ కాల్ మనీ చేస్తాడు చేస్తాడు వడ్డీలు ఇస్తూ మాకు తెలిసిన ఒక సమాచారం ప్రకారం ఒక బాధితురాల దగ్గర విన్న ఆడియో ప్రకారం ఆమె చెప్పిన ప్రకారం మా దృష్టికి వచ్చిన ప్రకారం పది లక్షలు వడ్డీ రూపాయలు ఇచ్చి వడ్డీ ఇచ్చి పది లక్షలు పది రూపాయలకు పది పది లక్షలు ఇచ్చి కోటిన్నర దుబ్బాడు ఆవిడొక్కడే ఆవిడొక్కళ్ళే కాదు అలా కోట్లు కోట్లు కొల్లగొట్టాడు అది ఎలా సాధ్యం అవుతుంది అది ఎలా సాధ్యమవుతుంది అంటే వ్యవస్థలో ఉన్న లోపాలు అవ మనుషుల అవసరాలు ఈ హర్ష సాయి అయితే బెట్టింగ్ బెట్టింగ్ వల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్న యువకులను అందరినీ చంపేయాలని కంకణం కట్టుకున్నాడు ఈ రాధాకృష్ణ మొత్తం రాష్ట్రం వరకు వెళ్లకుండా ఈ రాష్ట్రం వరకు వెళ్లకుండా ఓన్లీ ఎస్కోటలో ఉన్న వాళ్ళనే చంపాలని డిసైడ్ అయ్యాడు ఇతను సైబర్ టెర్రరిస్ట్ అయితే ఇతను యాక్చువల్ గానే టెర్రరిస్ట్ ఓకే అంటే రాధాకృష్ణ ఒక టెర్రరిస్ట్ కంటే ఎక్కువ అంటున్నారు టెర్రరిస్ట్ కన్నా దారుణం పది రూపాయల వడ్డీ ఇరవై రూపాయల వడ్డీకి నీ అమ్మ సొమ్మనుకొని ఇచ్చావరా ఇప్పుడు రాధాకృష్ణ అనే పర్సన్ గాని హర్ష సాయి అనే పర్సన్ గాని అంటే బేసిక్ గా హర్ష సాయి అనే ఫేస్ మాస్క్ ని యూజ్ చేసుకుని రాధాకృష్ణ చేస్తున్నటువంటి ఇల్లీగల్ వెనక అనుకోవచ్చా హర్ష సాయి అనే ఫేస్ మాస్క్ యూజ్ చేసుకొని రాధాకృష్ణ చేయట్లేదు రాధాకృష్ణ అనే ఫేస్ మాస్క్ యూజ్ చేసుకొని హర్ష సాయి చేస్తున్న పత్ ఇన్ని వేల కోట్లకు తేలింది అయితే సామ్రాట్ గారు నాకు తెలియకడుగుతున్నాను ఇప్పుడు హర్ష సాయికి మధ్య వివాదాలు ఉండొచ్చు ఏదైనా నేను ఒక్క ఒక్క అమ్మాయికి ఒక్క అమ్మాయికి జరిగిన జరిగిన గురించి మాట్లాడటానికి ఇక్కడ రాలేదు ఆ అమ్మాయి ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో అయ్యిందా కాలేదా అన్నది ఆ బ్రహ్మదేవుడు కోర్టులు వాళ్ళిద్దరూ తప్ప ఎవరూ చెప్పలేరు సో నా సబ్జెక్ట్ ఫస్ట్ నుంచి బెట్టింగ్ హిజ్ ఓకే ఇప్పుడు ఈ సిట్యువేషన్ లో ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత నేను నా దగ్గరకు వచ్చిన బాధితులని ఆధారంగా చేసుకొని ఈ ఇంటర్వ్యూలో ఇప్పటి నుంచి నా సబ్జెక్ట్ మటుకు రాధాకృష్ణ అండ్ హిజ్ బాధితులు ఓకే ఇప్పుడు రాధాకృష్ణ వడ్డీ వ్యాపారం చేస్తున్నారు అన్నారు చేస్తారన్నారు అవును అది అతనే కూడా అతని సపోర్ట్ ఉందా రాధాకృష్ణ వైఫ్ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి గారికి పిల్లలు పుట్టకుండా ఆదిలక్ష్మి గారికి ఫస్ట్ వైఫ్ మీకు అందరికీ తెలుసు ఫస్ట్ వైఫ్ కొడుకు ఫస్ట్ వైఫ్ పిల్లలు హర్ష సాయి ఇంకా వాళ్ళ వాళ్ళ సిస్టర్ వాళ్ళ సిస్టర్ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడన్నా ఫ్యామిలీలో ఒకడో తేడాలు ఉంటారు ఇదేదో బిన్లాడన్ ఫ్యామిలీ లాగా ఉంది వాళ్ళ అయ్యా చోరే వాళ్ళ అక్క చోరే వాళ్ళ బా వాళ్ళ మామ చోరే వాటి పేరు ఏంది సీనా సునీల్ సునీల్ గాడు సునీల్ గాడు ఇదే వాళ్ళ గాడు చోరే మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడలు ఉన్నారు ఇదే నాయన మీరు అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా క్రిమినల్స్ బ్లాక్మెయిలింగ్ పాల్పడ అసలు వాళ్ళు అరే అరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆపరేషన్ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించావు అంటే ఏం ఎక్కువగా నువ్వు నాయన రాధాకృష్ణ నువ్వు నీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు అంటే ఇంకొక కన్నెపిల్ల ఇంకొక కన్నెపిల్ల పాపం పని మనిషి కూతురే కావచ్చురా ఆ పిల్ల ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయిస్తావారా ఒక కన్నెపిల్లకి చూడ కాదండి ఇంత జరుగుతున్నా కూడా ఏ అండ చూసుకుని వాళ్ళు ఇట్లా చెల్లరైపోతున్నారు అండా నాకు ఈ మీ ఫోర్ సైడ్స్ మీడియా ముఖంగా నేను బాధితులు ఎవరన్నా ఉంటే కాంటాక్ట్ యువ సామ్రాట్ నేను మీకు అండగా ఉంటా ఓకే ఇప్పుడు యువ సామ్రాట్ గారు మీరు అండగా ఉంటానని చెప్తున్నారు ఎస్ ఇప్పుడు హర్ష సాయి అనే పర్సను వాళ్ళ ఫాదర్ రాధాకృష్ణ అనే పర్సను ఒక మాస్టర్ మైండ్గా వాళ్ళు ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో తమను ఎవరైనా ఎదురొస్తే వాళ్ళను బేరించి లేదంటే బ్లాక్ మెయిల్ చేసి లేదంటే కాంప్రమైజ్ అంతం చేయగలగా అంతం చేయగలిగా త్రాస్టులు ఇల్లు అరే మీకు మీ ఫ్యామిలీ బిన్ లాడన్ ఫ్యామిలీ హలో కతియార్ ఫ్యామిలీ యూ దేర్ మీకు అందరికీ ఒకటే చెప్తున్నా మీకేం చెప్తున్నాను అంటే ఈ పత్ వ్యాపారాలు మీరు చేశారు ఇంకా నుంచి చెయ్యము అన్న మీకు దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఎస్కోటలో నుంచి కో కొల్లగా బాధితులు వస్తున్నారు కో కొల్లగా బాధితులు వస్తున్నారు మీరు ఏదో ఒక అమ్మాయికి జరిగిన రేపు గురించి ఆడియో టైపులు వీడియో టైపులు వినిపించుకుంటే వినిపించుకోండి అది అది ఇని నమ్మే అడ్డమైన గొర్రెలు విననీయండి విననీయండి ఇవేవి కోర్టులో అడ్మిసిబుల్ కావు కానీ మీ మీద వస్తున్న బాధితులు మీరు ఎన్ని అన్యాయాలు చేశారు ఆ బాధితులు కనుక బయటకు వచ్చారు అంటే మీరు ఇక్కడే తిరగడం కాదు మీ ఇంట్లో కూడా మీరు హాయిగా తిరగలేరు అయితే సామ్రాట్ గారు హర్ష సాయిన పర్సన్ గా మీరు చాలా రోజు నేను హర్ష సాయి మర్చిపోయానండి వాళ్ళ నాకు అన్నిషా పేషెంట్ వచ్చేసింది నా నా టాపిక్ అన్నది హర్ష సాయి కాదు ఇప్పుడు నా టాపిక్ అన్నది రాధాకృష్ణ కథ అంటే ఇప్పుడు తండ్రి కొడుకు సరే హర్ష హర్ష సాయికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది బెట్టింగ్ యాప్స్ మాఫియా ఉంది ఆడు సిటీలోనే తిరుగుతున్నాడు ఏపీ థర్టీ వన్ నైన్ 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 నా నైన్ నైన్ ఎందుకు తీసుకున్నారా నైన్ నాలకి నెంబర్ ఓకే ఆ కార్ లో తిరుగుతున్నాడు ఓకే వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఆయన టిక్ టాక్ ఆయన ఇన్స్టాగ్రామ్ లో కేసు అసలు అసలు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఒక లాయర్ దగ్గర నుంచి ఇన్ని ఇన్ని మాస్ డైలాగులు వినలేదు నేను మీకు ఒక ఒక వీడియో చూపిస్తాను మీకు ఇప్పుడు అసలు ఎవరైనా లాయర్ అనే వాళ్ళు డిగ్నిఫైడ్గా నా క్లయింట్ ఈ కేసెస్ ఈ కేసెస్ నా క్లయింట్ కి అప్లై కావు ఈ ఈ కేసెస్ నా ఈ తప్పు నా క్లయింట్ చేయలేదు నేనే తీసుకొస్తాను నేనే తీసుకొస్తాను ఇట్లాంటి ఇట్లాంటి లాయర్లను మనం ముందు చూసాం లేకపోతే నా క్లైంట్ ఇట్లా చేయలేదు ఇట్లా చేశాడు నా క్లయింట్ అట్లాంటి వాడు కాదు నా క్లయింట్ ఇట్లాంటి వాడు అని చెప్పే లాయర్ ని చూసాడు జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ వచ్చి హర్షాని రాకుండా చేయాలి హర్షాని చేసేయాలి హర్షాని ఇది చేసేయాలి అని గుక్క తప్పకుండా పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు ఇంకొక సామ్రాట్ గారు మీరు వీడియో చూపించే ముందు ఇప్పుడు మీరే చెప్పారు వాళ్ళు ఎవరినైనా ఫస్ట్ కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తారు లేదంటే బెదిరియడము చేయడము లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం చేస్తా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇతన్ని కావాలని తీసుకున్నా లేదంటే ఇతను కూడా ఏదైనా బ్లాక్ మెయిల్ చేసి వేరే మోటివ్ తో తీసుకుని ఉండొచ్చు కదా ఎవరిని లాయర్ ని కూడా చిచ్చి లాయర్ ని బ్లాక్ మెయిల్ చేసేంత లేదు వీళ్ళకి కాకపోతే ఇక్కడ చెప్పాం కదా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న కాన్సెప్ట్ కి హర్ష సాయి సో రాధాకృష్ణ వీళ్ళు ఈ సునీల్ వీళ్ళందరూ ఫామ్ అవుతారు ఇప్పుడు సముద్రంలో ఏమవుతుంది మంచి హీరా మోతి ఉంటది కదా అంటే మంచి మంచి మోతి ముత్యాలు ఇవన్నీ ఇవన్నీ ఒక సైడ్ ఉంటాయి ఈ చెత్త ఈ చెత్త ఏదైతే ఉంటది చూడు శంకులు గింకులు బొంకులు ఇవన్నీ ఇవన్నీ ఒక సైడ్ ఉంటాయి ఈ శంకులు బొంకులులో మన లాయర్ సాబ్ కూడా ఒకడు ఉన్నాడు అనమాట అందుకే సునీల్ తో పాటు రాధాకృష్ణతో పాటు రాధాకృష్ణ అనేవాడు ఇప్పటి వరకు మీడియాకి తెలియలేదు ఒక్క ఒక్కసారి వచ్చి ఎస్కోటకు రా నువ్వు నేను వెళ్దాం దా చిరంజీవి అయ్యి వస్తున్నావా వెళ్దాం వస్తావా దమ్ముందా నీకు నువ్వు రాధాకృష్ణ ఇన్నోసెంట్ అని పది మందితో కనుక నువ్వు చెప్పిస్తే హర్ష సాయి మీద చేసిన అన్ని ఇరిగేషన్స్కి ముక్కు నేల రాసి ఇంకొకసారి మీడియాలో నేను కనిపించను రాధాకృష్ణ చిరంజీవి ఈ ఛాలెంజ్ నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా నాతో డిబేట్కి రారా ముందు అయితే సామ్రాట్ గారు మీరు ఇప్పుడు ఎస్కోటకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు అంటే ఎస్కోటలో రాధాకృష్ణ పాపాల పుట్ట బ్లాక్ మెయిలింగ్ సామ్రాజ్యం అక్కడ ఉందంటారా అది మీరు నిజంగా నిరూపిస్తారంటే ఇదే ఫోర్ సైజ్ టీవీ వేదిక మీతో సాయం వస్తాం మీరు నిరూపిస్తారా హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తా హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తా మీరు నిరూపిస్తా అంటే మీ నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చూపించడానికి మీతో పాటు బాధితుల పక్షం నిలబడడానికి మా ఫోర్ సైడ్స్ టీవీ బాధితులకు ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటది ఎస్కోటకి రాగలుతారా ఎస్కోటకి రాగలుతారా ప్రతి వస్తామండి ప్రతి బాధితులని తలుపు తట్టి అడగలుతారా బరాబర్ తడతాం అంద రికార్డ్ చెప్తున్నాం మా ఫోర్ సైడ్స్ టీవీ మేము మా టీం మొత్తం మీతో పాటు వస్తాం ఎవరికి భయపడం వార్నింగ్ కి మేము అదిగాము ఎలాంటి ప్రలోభానికి నిజాన్ని నిర్భయంగా నిరూపిస్తాం అసలు అంతెందుకు అంతెందుకు నేను 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 ఈ ఛాలెంజ్ చేసింది ఫోర్ సైడ్స్ టీవీకి కాదు ఈ ఛాలెంజ్ చేసింది చిరంజీవికి చిరంజీవి గారు ఇంకా మిమ్మల్ని గారు అంటున్నా ఆనందించండి ఒక్కసారి గనక మీరు ఎస్ వచ్చి మీ క్లయింట్ మీ ఇద్దరు క్లయింట్లు హర్ష సాయి ఇన్నోసెంట్ కాదా అన్నది ప్రజలకు ఆల్రెడీ తెలుసు బెట్టింగ్ సాయి అని ఈ రాధాకృష్ణ అనేది కాల్ మనీ కాల్ మనీ రాధాకృష్ణ కాదు అని నిరూపిస్తే ప్రతి ఎలిగేషన్ వెనక్కి తీసుకొని ముక్కు నెలకు రాసి ఇంకొక వీడియో కాదు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేస్తా ఈ ఛాలెంజ్కి మీరు రెడీనా పది రూపాయల వడ్డీకి నువ్వు తిప్పావా లేదా నీ లైసెన్స్ నువ్వు ఇచ్చే ముందు నీ లైసెన్స్ నెంబర్ ఎంత ఎంత మంది నువ్వు మీద నువ్వు చెక్ బౌన్స్ కేసులు వేసావు ఎంత మంది అమాయకమైన అమ్మాయిలని ప్యాకెట్స్ లోకి దింపావు వేరే పేమెంట్ ఆప్షన్స్ ఆఫర్ చేస్తావా నువ్వు రాధాకృష్ణ వేరే పేమెంట్ ఆప్షన్స్ అంటే వేరే పేమెంట్స్ అంటే అంటే పేమెంట్ ఒకవేళ కట్టని వాళ్ళకి ఒక అమ్మాయి ఒక అమ్మాయి కోటి డెబ్బై లక్షలు కట్టింది కోటి డెబ్బై లక్షలు కట్టిన అమ్మాయిని నువ్వు కట్టలేకపోతున్నావు కాబట్టి నీకు ఇంకొక ఆప్షన్ ఇస్తా వాడి దగ్గరికి వెళ్ళి పడుకో వాడి దగ్గరకి వెళ్ళి పడుకో వాడు నాకు వడ్డీ ఇస్తాడు ఒకళ్ళ ఒక అమ్మాయి పడుకున్న డబ్బులు కూడా ఆశపడుతున్నావు ఒక సెవెన్ దగ్గరకి వెళ్ళి కూడా గొడవ పెట్టుకునే ఫ్యామిలీ అనేది నిన్ను గారు అని ఎలా అనమాట ఓకే ఇప్పుడు మీరు ఏదైతే ఆరోపణలు చేశారో అది వాస్తవమేనా మీ దగ్గర ఆధారం ఉందా నా దగ్గర ఉన్న ఆధారాన్ని నీకు వినిపించాను కూడా ఓకే ఇప్పుడు రాధాకృష్ణ కతియార్ రాధాకృష్ణ కతియార్ అంటున్నారు అతను ఎస్కోటలో ఒక నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అంటారు ఇప్పుడు అతన్ని పబ్లిక్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ కేసు అయినప్పటి నుంచి అతను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు ఎందుకు అబ్స్కాండింగ్ లో ఉన్నాడని అని మాకు కూడా తెలియదు తప్పు చేయకపోతే సరే నా కొడుకు ఏదో తప్పు చేశాడు వారిని వారిని నా కొడుకు ఏదో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు లేకపోతే ఈ అమ్మాయిని రేప్ చేశాడు అంటున్నారు సరే నన్ను ఎందుకు ఇరికించావమ్మా అని పోలీస్ స్టేషన్ లోకి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి సారీ ఓకే నన్ను ఎందుకు ఇరికించావమ్మా అన్న ఒక పెద్ద మనిషి తరహా కనిపించిందా ఎక్కడున్నాడు ఈ రాధి కదా అసలు వెలుగులోకి కాదు వాడి మొహం ఎలా ఉంటుందో తెలుసా మీరు చూయించేంత వరకు వాడి మొహం ఎలా ఉంటుందో అన్నది కూడా జనాలకి ఎవరికి తెలియదు ఓకే అంటే అంత వెనుక తెర వెనుకుండి నడిపిస్తాడు తెర తెర వెనుకుండి కొడుకుని ఒక సైబర్ టెర్రరిస్ట్ లాగా మార్చి ఇప్పుడు ఆఖరికి ఒక రేట్ లాగా కూడా తయారు చేశారు ఒక వా ఒక వాదన అయితే వస్తుంది ఒక గ్యాస్ పినబడుతుంది వాళ్ళ సాయంత్రం నుంచి రైట్ హర్షన్ పర్సన్ అబ్రాడ్ పారిపోయాడు దేశం వదిలి పారిపోయాడు ఇంపాసిబుల్ హీఈస్ వెరీ మచ్ ఇన్ ఇండియా హి ఇస్ వెరీ మచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సారీ హిజ్ వెరీ మచ్ ఇన్ తెలంగాణ తనకి ఎట్లా పాసిబుల్ ఉందో తెలీదు తను ప్రతి ఒక్క మీడియా ఛానల్ కాంటాక్ట్ లో ఉన్నాడు మీతో లేకపోవచ్చు ఎందుకంటే మీరు అగెన్స్ట్ గా న్యూస్ ఇస్తున్నందుకు కానీ ప్రతి ఒక్క సిఇఓలకి మెసేజ్లు చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళతోని కాల్ కాల్ గిల్లు అట్లా కూడా మాట్లాడుతున్నాడు సో నాకు తెలిసి హీస్ వెరీ మచ్ హియర్